వాగర్ధా వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శుభతిథి కార్యక్రమానికి స్వాగతం శుభతిథిలో పంచాంగము తిథి ప్రాముఖ్యత తెలుసుకుంటున్నాము ఈనాటి పంచాంగము ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు తేదీ మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శారవరిణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గుణమాసం శుక్లపక్షం తిథి శుద్ధ విధియ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉపరి తృతీయ తిథి మనము విధియని సంకల్పం చెప్పుకునేటప్పుడు ఆ సంకల్పంలో ద్వితీయాయాం అని చెప్పుకోవాలి వారము సోమవారం సంకల్పంలో సోమవారాన్ని ఇందువాసరే అని చెప్పుకోవాలి నక్షత్రము రేవతి నక్షత్రము రేపు తెల్లవారుజాము మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు కొనసాగుతూ ఉంది యోగము శుక్లయోగం ఉదయం ఏడు గంటల రెండు నిమిషముల వరకు కరణం కౌలవకరణం కరణం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఒంటి గంట పంతొమ్మిది నిమిషముల వరకు తిరిగి దుర్ముహూర్తము మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషములకు ప్రారంభమయ్యి మూడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది వర్జ్యము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి సాయంత్రము నాలుగు గంటల పన్నెండు నిమిషముల వరకు ఇక ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కాలము ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సూర్యోదయం ఆరు గంటల పన్నెండు నిమిషములకు సూర్యాస్తమయము ఆరు గంటల ఆరు నిమిషములకు ఇది నేటి పంచాంగం పంచాంగంలో తెలుపబడినటువంటి వర్జీయ దుర్ముహూర్త రాహుకాల యమగండాది కాలములను వదిలివేసి మిగతా సమయాల్లో ఏవైనా శుభకరములైనటువంటి పనులను ఆచరించడానికి మంచిది అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అయితే కనుక భగవన్నామ స్మరణ చేసుకొని భగవంతుని దర్శనం చేసుకొని వర్జ దుర్ముహూర్తంలో అయినా కానీ ప్రారంభం చేయాల్సినటువంటి అనివార్యం అయితే గనక అప్పుడు దేవతారాధన దేవతా స్మరణం చేసుకొని చేసుకోవడము ఏమి దోషం కాదు ఇక నేటి విశేషం ఈరోజు రేవతి నక్షత్రము మనకు పూర్తిగా గోచరిస్తూ ఉంది ఎవరైనా ప్రసవానికి వెళ్ళాల్సినటువంటి ఈరోజు వారు రేవతీ నక్షత్రంలో శిశు జననము జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక రేవతి నక్షత్రం రేపు తెల్లవారుజాము వరకు ఉంది కనుక పూర్తిగా రేవతి నక్షత్రం కదా కనుక రేవతి నక్షత్రంలో శిశు జననం అయితే మనకు పంచాంగం ఏం చెప్తోంది రేవతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆ మూడు పాదాల్లో ఏ పాదంలో కానీ శిశు జననం జరిగినా కానీ ఎలాంటి నక్షత్ర దోషం అనేటువంటిది ఉండదు అని పంచాంగంలో చెప్పడం జరిగింది అయితే రేవతి నక్షత్రము నాలుగవ పాదంలో కనుక శిశు జననం జరిగితే అది మాత్రము తండ్రికి శిశువుకి ఇరువురికి కూడా దోషంగా చెప్తూ ఉన్నారు అలాంటి సమయంలో ఏం చేయాలి తండ్రి శిశువు యొక్క ముఖాన్ని నేరుగా చూడకుండా ఆజ్యావేక్షణ సమయంలో వేద మంత్రాలు చెబుతున్నటువంటి సమయంలో అప్పుడు శిశువు ముఖాన్ని నేతిలో చూడడం అనేటువంటిది మన శాస్త్రంలో చెప్పిన చెప్పబడినటువంటి విషయం అప్పటి వరకు తండ్రి ముఖ తండ్రి శిశువు ముఖాన్ని చూడకుండా ఉండాలా అండి అని అంటే ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం శాస్త్రంలో శాంతి చేసుకున్న తర్వాత శాంతిలో మాత్రమే ముఖాన్ని చూసుకోవాలి అని చెప్పడం జరిగింది కనుక ఆ విధంగా ఆచరించడం అనేటువంటిది మనకు శాస్త్రం తెలిపినటువంటిది మన సాంప్రదాయము దీనికి అనవసరమైనటువంటి రాద్ధాంతాలు కూడా అవసరం లేదు ఒకవేళ మీరు శిశువు ముఖాన్ని చూడదలుచుకుంటే కనుక చూసుకున్నా కానీ నక్షత్ర దోషం పరిహారం తీసుకునేటప్పుడు అప్పుడైనా ఆద్యంలో ముఖాన్ని చూడడం అనేటువంటిది ఎలాగూ జరుగుతుంది ఒకవేళ శాస్త్రం పైన ఎక్కువగా నమ్మకం ఉండి లేదండి ఏం పర్వాలేదు నేను అప్పుడే చూస్తానంటే అప్పుడు చూసుకున్నా కానీ ఇబ్బంది లేదు ఈ విధంగా నక్షత్ర శాంతి అనేటువంటిది రేవతి నక్షత్ర జపము నవగ్రహ పూజ మొదలైనటువంటివన్నీ కూడా ఆచరించి ఆజ్యంలో శిశువు యొక్క ముఖాన్ని చూసి ఆద్య పాత్రను దానంగా ఇవ్వడం అనేటువంటిది చెయ్యాలి ఇందులో నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము అశ్వద్ధ ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా నాకు శాంతి కలాపంలో చెప్పబడినటువంటి విధులు ఇవన్నీ కూడా వేద పండితుల ఆధ్వర్యంలో మంచి వాక్శుద్ధి కలిగినటువంటి బ్రాహ్మణుల చేత ఆచరించడం అనేటువంటిది శ్రేయస్కరములైనటువంటివి ఈ విధంగా రేవతి నక్షత్ర పరిహారం గురించి శాంతి కలాపంలో చెప్పబడినటువంటి విషయము ఒకవేళ మీకు వైద్యులు గనక లేదండి ఈరోజు కాకపోయినా పర్వాలేదు మరో రెండు మూడు రోజుల తర్వాత అయినా కానీ మీరు ప్రసవానికి రావచ్చు అని అంటే గనక ఈరోజు ఎలాగో రేవతి నక్షత్రము రేపు అశ్విని నక్షత్రానికి కాస్త దోషముంది భరణి నక్షత్రానికి కాస్త దోషం ఉంటుంది రోహిణి నక్షత్రానికి ఎలాగో మీనమామ దోషము ఉంటుంది ఆ తర్వాత రోహిణి తర్వాత మృగశిర నక్షత్రాలు వరుసగా ఉండేటువంటి నక్షత్రాలు అవన్నీ ఆ మూడు నక్షత్రాలు కూడా శుభకరములైనటువంటి ఎలాంటి శాంతి లేనటువంటి నక్షత్రాలు మీరు ఒకవేళ ఈ ప్రసవం అనేటువంటిది వాయిదా వేసుకోగలిగితే ఆ నక్షత్రాలు చేసుకోవచ్చు అయితే బలవంతంగా ప్రసవాన్ని వాయిదా వేసుకొని చిన్నగా శాంతి చేసుకోవాల్సినటువంటి దానితో పోవాల్సినటువంటి దానికి అనవసరమైనటువంటి ప్రమాదాలకు తావు ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఈ విషయంలో డాక్టర్లదే వైద్యులది తుది నిర్ణయం అనేటువంటిది కూడా ఒక హెచ్చరికగా మనము గుర్తుపెట్టుకోవాలి ఇది నేటి విశేషం ఇక రేపటి విశేషం రేపు మంగళవారంతో కూడినటువంటి అశ్విని నక్షత్రం కనుక మంగళవారంతో కూడినటువంటి అశ్విని నక్షత్రం ఎప్పుడైతే కలుస్తుందో ఆ రోజును సిద్ధి యోగంగా మనకు పంచాంగంలో చెప్తారు సిద్ధి యోగం రోజున ఏవైతే కనుక కార్యక్రమాలను మనం చేపడతామో అవన్నీ కూడా సఫలమవుతాయి అని మనకు సాంప్రదాయం తెలియజేస్తుంది ఈ రోజున ఏవైనా కానీ శుభకార్యాలు ఆచరించవచ్చు మంగళవారం రోజున మనము శుభకార్యాలంటే వివాహాది గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఉపనయనాలు వంటివి చేసుకోము కానీ మిగతా కార్యక్రమాలు ఏవైనా కానీ నూతన కార్యక్రమాలు ఏవైనా కానీ ప్రారంభించుకోవచ్చు శుభకరములైనటువంటి చర్చలు కానీ వ్యాపార కార్యక్రమాలు కానీ లేదా రిజిస్ట్రేషన్లు ఇంటికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా శుభకరములైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మంగళవారంతో కూడినటువంటి అశ్విని నక్షత్రంను సర్వార్థ సిద్ధియోగం అంటారు ఈ రోజున చేయబడినటువంటి కార్యక్రమాల్లో విజయవంతములైనటువంటి ఫలితాలను ఇస్తాయి అని మనకు శాస్త్రం చెప్తోంది మంగళవారము అశ్విని నక్షత్రము కలిసి వచ్చినటువంటి రోజును సర్వార్థ సిద్ధియోగంగా చెప్తారు కనుక ఇది చాలా అరుదుగా వచ్చేటువంటి యోగము ఇలాంటి యోగాన్ని చక్కగా మనము అనుకూలంగా మార్చుకోవాలి మంగళవారం అనగానే భయపడాల్సినటువంటి అవసరం లేదు దీని జయవారము అని కూడా చెప్తారు ఇది రేపటి విశేషము తిరిగి రేపటి శుభతిథిలో మళ్ళీ కలుసుకుందాం వెంటనే దినఫలాలు ప్రారంభమవుతాయి సర్వే సుజన సుఖినో భవంతు నమస్తే